Hi friends, welcome to Andhraanis Cooking Channel. Lemons, nimmakayalu 3 months varaku, 3 nelala varaku fresh ga undali. Avi endi pokunda chakkaga konnappudu entha fresh ga unde ala fresh ga undalante ee tip follow avandi. Chaala manchi useful tip anamata. So lemons anevi first neat ga wash chesi oka cloth tho clean chesi ila pakkana pettukovali. నెక్స్ట్ కుకింగ్ ఆయిల్ తీసుకోండి. మనం వంట చేసే నూనె, రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఎనీ ఆయిల్ మీరు వంటకి ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ తీసుకొని ఇలా లెమన్స్ అన్నిటికీ ఆయిల్ని ఇలా అప్లై చేయాలి. సో ఎక్కువ అప్లై చేయకూడదు అంటే జస్ట్ ఒక 1 డ్రాప్ సరిపోతుంది ఒక లెమన్కి. సో వీడియోలో చూస్తున్నట్లు సో ఇట్లాగా కొంచెం 1 డ్రాప్ ఆయిల్ అనేది సరిపోతుంది. కొంచెం ఫింగర్స్కి ఇలా టచ్ చేసుకుని ఇలా లెమన్స్ అన్నిటికి ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా పట్టుకోవాలి. సో 3 మంత్స్ వరకు లెమన్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోకుండా. మన పాత రోజులు పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా 3 మంత్స్ వరకు లెమన్స్ ఎలాగ ఫ్రెష్ ఎలాగ స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకోండి. స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదు, ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదు. ఇలా తీసుకొని న్యూస్ పేపర్స్ లేదా టిష్యూ పేపర్స్ అయినా పర్వాలేదు. న్యూస్ పేపర్స్ అందరు హౌసెస్లో ఉంటాయి. న్యూస్ పేపర్స్ని తీసుకొని ఇలా అడుగున పేపర్ పెట్టండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన లెమన్స్ అన్నిటిని ఈ బాక్స్లో పెట్టాలి. దీని పైన కూడా ఇంకొక న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్, కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, సో ఆ పేపర్స్ని మీరు పైన కూడా గాలి ఎంటర్ అవ్వకుండా ఇలా పైన కూడా ఇంకొక పేపర్ని పెట్టండి. న్యూస్ పేపర్స్తో చేసుకోవచ్చు, న్యూస్ పేపర్స్ కూడా మీరు యూస్ చేసి ఇలా చేయొచ్చు. ఇలా మొత్తం క్లోజ్ చేసేసి దీనికి లిడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అప్ టు 3 మంత్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, మీరే చూస్తారు. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. 3 మంత్స్ వరకు లెమన్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే అవి కూడా మీరు కమెంట్స్లో పెట్టచ్చు. సో లైక్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.